फुले अंबेडकर सेवा पुरस्कार अवार्ड वितरण संदर्भंगा जरूरत समावेशा की अध्यक्षता वह सोदरलु गौरवनीयुलु प्रभाकर गारु अदे विधंगा समावेशा की मुख्य अतिथि विचेसिनटुवंटि नाकु अत्यंत प्रियतम सोदरुडु अभ्युदयवादी तेलंगाणा लोकसत्ता राष्ट्र अध्यक्षुलु मुन्नारपु नागराज गारु अदे विधंगा एलजेपी पार्टी वर्किंग प्रेसिडेंट डायरेक्टर मास्टर की टीवी भीमा राव गारु सोदरी सहचरा स्पोक्सपर्सन सहचरी स्पोक्सपर्सन टीपीसीसी स्पोक्सपर्सन काल्व सुजाता गारु अभ्युदयवादी निरंतर श्रामिकुडु अंबेडकर आशयालनु नरनराना एक्की जीर्णिंचुकोनि अंबेडकर योक्क आलोचननु आशयालनु बलंगा ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు భాగ్యరావు గారు ఫౌండర్ చైర్మన్ ఆఫ్ స్నేహ గ్రూప్ ఈ సమావేశంలో ఉన్నటువంటి సోదరులు సోదరీమణులు మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ముందుగా నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నన్ను క్షమించమని చెప్పని కోరుతా ఉన్నాను నేను ఆలస్యంగా వచ్చినాను మళ్ళీ తొందరగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది మీ అందరికీ తెలుసు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి క్యాంపెయిన్ ఇష్యూస్ మనకు టైం లేదు రెండు మూడు రోజులు మాత్రమే క్యాంపెయిన్ టైం ఉంది కాబట్టి ఐ హ్యాడ్ టు రష్ సో దేర్ ఫర్ మై హంబుల్ అపీల్ టు ఆల్ ఆఫ్ యూ టు ఎక్స్క్యూజ్ మీ తర్వాత నేను హృదయపూర్వకంగా భాగ్యరావు గారికి ధన్యవాదం తెలియజేస్తూ ఉన్నాను వాస్తవానికి ఇక్కడికి రావాలా వద్దా అక్కడేదో గొడవలు అవుతా ఉన్నాయి ఏదో క్యాంపెయిన్ పంచాయతీలని వీళ్ళ మీద వాళ్ళు ఏదో పంచాయతీలు ఉన్నాయి పోయి అక్కడ సెటిల్ చేసుకోవాలా రెండు మూడు డివిజన్లు ఉన్నాయి ఎట్లా అని అనుకున్నా కానీ ఇక్కడ రాకపోయి ఉంటే బహుశా ఐ వుడ్ హావ్ మిస్డ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ దట్ ఐమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇవాళ అంబేద్కర్ టీవీ ఎందుకు అసలు ఈ మాస్టర్కి ఏంటి ఈ చర్చ అంతా ఎందుకు ఈ టీవీ అంతా ఎందుకు అని చెప్పని లోతుగా కనుక మనం ఆలోచించినట్టయితే భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసినప్పుడు ప్రజాస్వామ్యం బలపడాలా అన్ని వర్గాల వారికి సమతుల్యమైనటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం జరగాల ప్రజల భాగస్వామ్యంతో ఈ భారతదేశం అద్భుతంగా అందరూ సంతోషంగా ఉండే విధంగా ఉండాలా అని చెప్పని ఆయన రాజ్యాంగాన్ని రాసిండ్రు ఆ స్ఫూర్తితోటే ఆయన ఫోర్ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పని పాలసీ మేకర్ పాలసీ ఎగ్జిక్యూటివ్ మీడియా అండ్ జ్యుడిషియరీ అని చెప్పని నాలుగు స్తంభాలు ఈ నాలుగు స్తంభాలు ప్రజాస్వామ్యానికి పిల్లర్స్ అని చెప్పని ఆయన కన్సీవ్ చేసి తనకు ఒక ప్రత్యేకమైన ఒక ఐడెంటిటీ ఒక రికగ్నిషన్ ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు దురదృష్టవశాత్తు ఏ ఆశయాలతో అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిండ్రో ఆ ఆశలు ఆశయాలకు విరుద్ధంగా ఇవాళ రాజ్యాంగానికి తూట్లు పొడిచేటువంటి ఒక రీతిలో పాలక వర్గాలు ఎవరైనా కావచ్చు నిరంతరంగా రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ వస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం పాలసీ మేకర్ ఎట్లా రాజకీయ వ్యవస్థ ఏ రకంగా పాలసీ మేకర్ ఏ రకంగా చెడిపోయిందనేది చూసినాం బ్యూరోక్రాట్ ఎంత ఎగ్జిక్యూటివ్ ఎంత అధ్వాన్నమైనటువంటి ఒక పరిస్థితికో దిగజారిండో చూసినాం తర్వాత ఇవాళ జ్యుడిషియరీ ఏ రకంగా ఖరాబ్ అయిపోయిందో చూసినాం ఇక మీడియా కూడా కొంతమంది చేతుల్లో బందీ అయిపోయి ఇవాళ అన్ని వర్గాల వారికి న్యాయం కలిగేటువంటి ఒక రీతిలో కాకుండా కొంతమందికి పెట్టుబడిదారు వర్గాలకు కొమ్ము కాసేటువంటి ఒక రీతిలో మీడియా ఇవాళ దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉంది ఒక పార్టీకో పోలరైజేషను ఒక సోషల్ కమ్యూనిటీకో పోలరైజేషను పెట్టుబడిదారు వర్గాలకు పోలరైజేషన్ అయ్యేటువంటి ఒక రీతిలో ఇవాళ మీడియా సంస్థలన్నీ పనిచేస్తూ న్యూస్ చూపెట్టకుండా వ్యూస్ చూపెడుతున్నట్టు ఒక పరిస్థితి ఒక డిస్టార్టెడ్ మ్యానిపులేటివ్ థాట్ పోలీసింగ్కు ఇవాళ చామ్స్కీ చెప్పినట్టుగా థాట్ పోలీసింగ్కి ఇవాళ మీడియా పాల్పడుతూ ఉంది ఇవి కూడా ఒక విపరీతమైనటువంటి ఒక
ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అన్ని చెడిపోయినప్పటికీ కూడా మీడియా గనుక చెడిపోయినట్టయితే, మీడియా అందరికీ అందుబాటులో ఉండకపోయినట్టే, మీడియా గనుక ఒకవేళ పారదర్శకంగా సమాజానికి ఒక అద్దంగా గనుక పనిచేయకపోయినట్టయితే సమాజాన్ని ఎవడు కూడా కాపాడలేడు. ఆ కాపాడేటువంటి ఒక బాధ్యత ఇవాళ ఒక నిష్పక్షపాతంగా అణగదొక్కబడ్డ వర్గాలు గొంతు లేనటువంటి వాళ్లకు గొంతుగా మారాలా, సమాజానికి ఒక దర్పణంగా మారాలని చెప్పని భాగ్య టీవీ అధినేత అయినటువంటి స్నేహ గ్రూప్స్ చైర్మన్ భాగ్యరావు గారు ఈ యొక్క అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. చాలాసార్లు నేను కలిసినప్పుడు ఏంది మనిషికి ఇంత రెవల్యూషనరీ థాట్ ఏంది, ఇన్నోవేషన్ థాట్ ఏంది, ఈ శ్రమ ఏంది, బలహీనలను నోరు లేనోళ్ళని డబ్బు లేనోళ్ళని అందరినీ కూడగట్టి ఒక విప్లవం లెక్క ఈ ఈ టీవీని బిల్డ్ చేయటము, అందరికీ సమతుల్యమైనట్టు వాటా కల్పించడం ఏదైతే ఉందో ఇది ఒక ఇట్స్ ఇన్నోవేటివ్ రెవల్యూషన్, ఒక అద్భుతమైన విప్లవం. ఈ విప్లవం ఇంకా బలంగా కొనసాగాలని చెప్పని, అందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పని, మనకు లేనటువంటి ఒక గొంతుక ఇవాళ ఈ టీవీ ద్వారా మనందరం కూడా వాడుకోవాలని చెప్పని, మన యొక్క అభ్యున్నతి కోసం మన హక్కుల కోసం పనిచేయాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇవాళ గంపెడు మంది గంపెడు పదవులు గుప్పెడు మంది చేతుల్లో ఇవాళ బందీ అయిపోయింది. గంపెడు సంపద ఇవాళ గుప్పెడు మంది చేతుల్లోనే అయిపోయింది. 95% ఆఫ్ ది ఇండియాస్ ఫైనాన్షియల్ రెవెన్యూస్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ 5 పీపుల్. మెజారిటీ రాజకీయ ఆధిపత్య పదవులన్నీ కూడా ఇవాళ కొన్ని వర్గాల చేతుల్లో ఉన్నాయి. ఇంతకుముందు ఎవరు సోదరులు చెప్పినారు అగ్రవర్గాలు అగ్రవర్గాల్లో అందరూ మంచోళ్ళ చెడ్డోళ్ళ, అగ్రవర్గాలు వేరు ఆధిపత్య వర్గాలు వేరు. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆధిపత్యం లేకుండా ఇంకా సఫకేట్ అయినటువంటి కులాలు చాలా ఉన్నాయి. ఇవాళ ఆధిపత్య కులం ఆధిపత్య అహంకారం ఉన్నటువంటి ఒక వర్గాలు ఇవాళ మెజారిటీ ప్రజలను ఇవాళ అణగదొక్కుతూ వాళ్ళు ఏదో ఓట్లేసే యంత్రాలు బానిసలు అన్నటువంటి ఒక రీతిలో ఇవాళ మేము మందు పోస్తాం కదా, మేము మద్యం ఇస్తాం కదా, మేము చేపలకు ఎరేసినట్టు ఎరేసి మేము ఓట్లు కొనుక్కోవచ్చు కదా అన్నట్టు ఒక భావనతోటి ఇవాళ పేద వర్గాలను అణగదొక్కబడ్డ వర్గాలను ఓట్లేసే యంత్రాలుగా మార్చుకొని బానిసలుగా మార్చుకొని ఇవాళ ఆధిపత్యం చెలాయిస్తున్న ఒక దుర్మార్గమైనటువంటి ఒక వ్యవస్థ మనం చూస్తూ ఉన్నాం. ఒక్కోసారి అనిపిస్తుంది, ఐ మీన్ పాలిటిక్స్, నేను రాజకీయాల్లో ఒక అంటే స్టూడెంట్ లీడర్, వెన్ ఐ వాజ్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ, నేను ఆర్ట్స్ కాలేజ్ లాస్ట్ జనరల్ సెక్రటరీ ఇన్ ద ఇయర్ 1986. తర్వాత మా తర్వాత ఎలక్షన్స్ లేవు, ఏదో కారణాల చేత రాజకీయాలకు పోవాలన్నప్పటికీ కూడా ఐ వెంట్ ఇన్ టు బికమ్ ఎన్ అకమిడేషన్. యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసినాను, ఇండస్ట్రీలో పనిచేసినాను. చిరంజీవి గారు సామాజిక న్యాయం అని చెప్పని, సామాజిక తెలంగాణ సామాజిక న్యాయం అని చెప్పని అన్నప్పుడు నేను అప్పటికి ఒక పెద్ద పొజిషన్లో సత్యం కంప్యూటర్స్లో ఉంటే అది వదిలిపెట్టేసి నేను రాజకీయాల్లోకి దునికినాను. సరే, నానా ఇబ్బందులు పడ్డాను, పడుతూ ఉన్నాను, ఇంకా ముందు కూడా పడుతుండొచ్చు, ఎందుకంటే మన సామాజిక నేపథ్యం అటువంటిది, బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఎవరు మనల్ని అంత ఈజీగా ఆదరించరు, ఎవరు భుజాల మీద ఎక్కించుకోరు, మన వాళ్ళు కూడా మనల్ని భుజాల మీద ఎక్కించుకోరు, ఆధిపత్య వర్గాల ముచ్చట పక్కకు పెట్టండి. కాబట్టి మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులు ఇట్లే కొనసాగుదాం. కానీ ఇది మారకపోయినట్టయితే ఇవాళ ఏ ఆధిపత్య వర్గమైనా ఎందుకు ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నాడు, ఎవడి ధైర్యంతో చెలాయిస్తూ ఉన్నాడు, ఎవడి ఓట్లతో చెలాయిస్తూ ఉన్నాడు అంటే మనమే మన బలహీనత వాడికి ఇవాళ బలమైపోయింది. మన మానసిక దౌర్బల్యం కావచ్చు ఇవాళ వాడికి ఒక శక్తిగా మారిపోయింది. మనం 500 రూపాయల నోటో, 1000 రూపాయల నోటో, 5000 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు, లేకపోతే ఒక ఫుల్ బాటిల్ ఇచ్చేసినట్టయితే మనం ఓటును ఏదైతే మనం బాధ్యత లేకుండా ఏదైతే ఓట్లేసేటువంటి ఒక యంత్రాలుగా మనం మారిపోయినామో, బానిసలుగా మారిపోయినామో, అది వాడికి బలమైపోయింది. మన భుజాల మీద, మన నెత్తుల మీద ఇవాళ సవారీ చేస్తూ ఇవాళ దేశ సంపదనంతా కూడా కొల్లగొడుతూ మనకు రావాల్సిన ఒక కనీస హక్కులు కూడా లేకుండా ఇవాళ కలరాస్తా ఉన్నాం. మనం బిచ్చగాళ్ళుగా మారిపోయినాం. ఎప్పటికప్పుడు బియ్యం ఇస్తాడా, పెన్షన్ ఇస్తాడా, లేకపోతే ఇంకోటి ఇస్తాడా అని చెప్పి ఎదురు చూస్తున్నాం తప్ప, నా కాళ్ళ మీద నేను నిలబడి ఒక ప్రొడక్టివ్ ఇంజన్గా నేను ఎందుకు తయారు కాకూడదు అనే ఒక ఆలోచన మనలో లేకపోవటం, మన ఓటును మనం ఓటేసే యంత్రాలుగా మారిపోవటం ఇవాళ ఒక దుర్భరమైన ఒక వాతావరణంలో, పరిస్థితుల్లో, అణగదొక్కబడే ఒక పరిస్థితిలో మనం ఉన్నాం. ఇది మారాలా? ఇది మారకపోతే మాత్రం ఇంకా అంబేద్కర్ పాపం ఆయన ఏదో గొప్ప ఆలోచనలతో అంత పెద్ద అద్భుతమైన, ఆయన జీవితమే ఒక పాఠం, ఆయన రాసిన రాజ్యాంగమే ఒక అద్భుతమైన ఉద్గ్రంథం, ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ కంటే పవిత్రమైన గ్రంథం. దాన్ని పూర్తిగా మనం గనక అంతర్లీనంగా అర్థం చేసుకొని దాన్ని గనక ఆచరణలో పెట్టేటువంటి ఒక రీతిలో ఆయన ఆశయాలను గనక మనం ఒక పాఠంగా, నిత్య పాఠంగా గనక తీసుకొని మన యొక్క ప్రవర్తనను, నియమాలని, ఆలోచనను సమాజంలో మనం ఎట్లుండాలనే ఒక ఆలోచన గనక మార్పు చేసుకున్నట్టయితే తప్పనిసరిగా మనం అనుకున్నటువంటి ఒక సమాజం ఎట్లయితే భాగ్యరావు గారు ఏదైతే తపనతో పనిచేస్తూ ఉన్నారో ఆ రకమైనటువంటి ఒక సమాజ నిర్మాణం కోసం మనం అందరం కూడా తోడ్పడిన వాళ్ళం అవుతామని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. అన్ఫార్చునేట్లీ ఇవాళ మాస్టర్కి మంచి మాట, అన్ని ఏదున్నా లేకున్నా ఏం లేదు, కానీ రాజకీయంలో కనుక వాటా లేకపోతే ఇవాళ మనం మన యొక్క అస్తిత్వం అనేటువంటిది లేదు. కాబట్టి పొలిటికల్ ఎంపవర్మెంట్ ఇస్ ది
vital factor for anybody's existence or identity or survival in the society. కాబట్టి ఆ దిశగా మన వర్గాలన్నీ మనం ఓట్లేసే యంత్రాలం కాదు, ఆధిపత్య వర్గాల కింద బానిసలం కాదు, మనం కూడా ఆధిపత్య వర్గాలుగా మన కుర్చీలో కూర్చోగలుగుతామనేటువంటి ఒక భావన మనలో ఉండవలసిన అవసరం ఉంది. రెండు, మన ఓటు అత్యంత పవిత్రమైనటువంటిది, విలువైనటువంటిది. ఆ ఓటును ఒక మందుకో ఒక మద్యానికో లేకపోతే చిన్న చిన్న వాడు ఇచ్చేటువంటి ఒక 1,000 or 2,000 rupees కనుక ఒకవేళ కనుక మనం కక్కుర్తిపడ్డట్టయితే మనం నిజమైన అంబేద్కర్ ఎట్లము కాదు, నిజమైనటువంటి ఒక అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టేవాళ్ళం కాదు. కాబట్టి నేను భాగ్యరావు గారితో చాలాసార్లు డిస్కస్ చేసిన పొలిటికల్ వాలంటీరిజం ఇస్ డెడ్, వై ఇస్ దట్? ఒక కాంట్రాక్టర్, ఒక రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్ వాడు నిన్నటి దాకా అసలు వాడికి రాజకీయం తెలియదు, సమాజం తెలియదు, సామాజిక సేవ తెలియదు. ఒక రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్, ఒక బ్రోకరు వాడు రెండు భూములు అక్కడిక్కడ అమ్మేసి 1 crore 2 crore పట్టుకొచ్చి చేతికి ఇంత బంగారం పెట్టుకొని ఇంత రింగులు పెట్టుకొని వచ్చి నేను ఎమ్మెల్యే అయిపోతాను, నేను కార్పొరేటర్ అయిపోతాను, ముందుకు వస్తా ఉండి. ఎందుకు అంటే మన ఓటును మనం అమ్ముకుంటున్నాం కాబట్టి. నేను చాలాసార్లు అన్నా, ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ ద పాలిటిక్స్ సార్, చేంజ్ అవర్ మెన్. ఇఫ్ యూ డోంట్, అంటే లీడర్ని మారాలా, గుడ్డు మారా, గుడ్డు ముందా కోడి ముందా అంటే నా దగ్గర సమాధానం లేదు. కోడి మారాలా, గుడ్డు మారాలా, రెండు మారాలా. మారకపోయినట్టయితే మనకు అనుకున్నట్టు ఫలితాలు రావు. కాబట్టి ఓటు, ఓటు విలువ, మన ఓటును అమ్ముకోవద్దు, ఆధిపత్య వర్గాల చేతుల్లో బానిసలు కావద్దు అన్నటువంటి ఒక భావన కనుక మనలో బలంగా వచ్చినప్పుడు నిజమైనటువంటి ఒక అంబేద్కర్ రాజ్యం వస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగానికి గౌరవం ఉంటుందని భావిస్తూ ఆ దిశలో భాగ్యరావు గారి యొక్క ప్రయత్నం ఉండాలని చెప్పని వారికి సమీనంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తాను. నన్ను మన్నించండి, నేను మీతో ఉండాలని ఉంది కానీ నేను పోవాల్సిన ఎమర్జెన్సీ ఉంది, నన్ను క్షమించండి. ధన్యవాదం. థ్యాంక్ యూ.